వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. వినుటకు వచ్చియుండ సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు, ప్రేమపూర్వక ఆహ్వానం. ఈనాటి ప్రసంగ అంశాలు యేసు ప్రభు లోక రక్షకుడు. ఈనాటి పట్టణములలో మనం వింటున్నాము, దేవుడు మనకు తెలియపరుస్తున్నది ఏమిటంటే రెండు ముఖ్యమైన అంశాలు. మొదటిది ఇరుకైన మార్గము, రెండవది మానవ రక్షణం. సాధారణంగా మనమందరము సంతోషంగా జీవించాలని, సుఖంగా బ్రతకాలని, కష్టము లేకుండా ఉండాలని, మనకు తొందరగా మనం చేయవలసిన పనులు కావాలని సహజంగా కోరుకుంటూ ఉన్నాం. చాలామంది మనము సులభతరమైన మార్గమును ఎన్నుకొని అందులో ప్రయాణించాలని కోరుకుంటున్నాము. కానీ ఇరుకైన మార్గమును ఎన్నుకోవటం కొందరే, మనకు ఆ ఇష్టం లేదు. దేవుడు మనకు చూపిస్తున్నది రెండు మార్గాలు, మంచి మార్గము, చెడు మార్గము. ఈ వాక్యం ద్వారా మనం దాన్ని తెలుసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18-19 వచనములు మనం చూసినట్టయితే, సత్పురుషుల మార్గము వేకువ వెలుగు వంటిది, దాని ప్రకాశము పట్ట పగలగు వరకును క్రమముగా వృత్తి చెందును. దుర్మార్గుల మార్గము మాత్రము రాత్రి వలె తమోమయముగా ఉండును. ఏది తగిలి పడిపోవుదురో వారికే తెలియదు అని చెప్పబడి ఉన్నది. మంచి మార్గము అనేది మనకు జీవమును ఇచ్చేటువంటి మార్గం, మనకు మోక్షమును చూపించేటువంటి మార్గం, పరలోకమును చేర్చేటువంటి మార్గం. చెడు మార్గము అనగా వినాశము చెందేటువంటి మార్గము, పాపాత్ముల మార్గము, మూర్ఖుల మార్గము. ఏ మార్గమును మనం ఎన్నుకుంటాం? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడినట్టు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అని చెప్తున్నారు ప్రభు. నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అని యేసు ప్రభు చెప్తుంటున్నారు. ఆ ప్రభువే మనకు నిజమైన మార్గము. యేసు ప్రభు మీద విశ్వాసము ఉంచి ఆ ప్రభువుని అనుసరించి పరలోకరాజ్యం చేరాలని అనుకుంటే ఆ ప్రభు చూపించినటువంటి ఆ ఇరుకైన మార్గమును మనం ఎన్నుకోవాలి. ఆ ఇరుక్కైన మార్గంలో మనం ప్రవేశించి ఆ విధంగా నడుస్తూ పరలోకం చేరినప్పుడు నిత్య జీవమును పొందబోతున్నాము, అక్కడ ఆనందంగా దేవుడితో కలిసి జీవించబోతున్నాము. చెడు మార్గంలో నడిచేవారు ఈ దేవుని యొక్క ప్రేమను కోల్పోయి ఆ నిత్య జీవమును కూడా కోల్పోయి నరకములో వారు జీవించబోతూ ఉన్నారు. మంచి మార్గము కానీ చెడు మార్గము కానీ, జీవమునిచ్చే మార్గము కానీ వినాశము కలిగించే మార్గము కానీ ఎన్నుకొనవలసింది నరునిదే. ఆ బాధ్యత మనదే, ఆ బాధ్యత మనదే, ఆ నిర్ణయము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనములను మనం చూసినట్టయితే దేవుడు చెప్పిన మాట ఇదే, ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఏలయన విశాలమును సులభమునైన మార్గము వినాశమునకు చేరును, అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది, కొలది మందియే ఈ మార్గమును కనుకొందురు అని చెప్పబడి ఉన్నది. ప్రతి వ్యక్తి చెడు మార్గములో నడవకుండా చీకటి నుండి, అంధకారము నుండి, దుష్ట శక్తుల నుండి, పాప జీవితము నుండి ఎవరు నాశనము చెందకుండా అతనికి రక్షణమును, పరలోక మార్గమును, నిత్య ఆనందమును పొందుటకు తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి ప్రసాదించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుండి 17వ వచనం వరకు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ప్రేమగల దేవుడు మనల్ని ఖండించుటకు కాదు, మనల్ని రక్షించుటకు తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపివేశారు. అట్లయితే ఎవరియందు మన రక్షణ ఉన్నది, ఎవరియందు మనకు రక్షణ కలుగుతుంది? యేసు ప్రభు ద్వారానే. యేసు ప్రభులోనే మనకు రక్షణ ఉందని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు.
అపొస్తల చర్యలో 4:12 చూసినట్టయితే, ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఎలయినా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని రాయబడి ఉన్నది. రక్షణం కేవలం క్రైస్తవులకు మాత్రమేనా అని ఒక ప్రశ్న వస్తుంది. కాదు, యేసు ప్రభుని మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రక్షణం కలుగుతూ ఉంది. రోమీలకు రాసిన లేఖలో 10:9-13 మనం చూసినట్టయితే, నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలయనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఏలయనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించు వారి అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలయనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును అని ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యూదులు అన్యులు క్రైస్తవులు క్రైస్తవులు కానివాళ్ళు అని కాకుండా సకల జాతి జనులకు సకల ప్రజలకు రక్షణ ఇచ్చేటువంటి దేవుడు యేసు ప్రభు ఒక్కడే. క్రీస్తు బలి ద్వారా, క్రీస్తు యొక్క సిలువ మరణము ద్వారా మానవాళికి రక్షణ వచ్చినది. వాక్యం మనకు తెలుపుతుంది, 1 తిమోతి 2:2, మానవాళి రక్షణకై ఆయన తనను తాను అర్పించుకొనెను, మానవులందరూ రక్షింపబడవలను అనేది దేవుని కోరికకు ఆయన యుక్త సమయమున నిదర్శనమాయెను. మరియు లూకా సువార్తలో 19:10 మనం చూసినట్టయితే, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదక్కి రక్షించుటకే వచ్చియున్నాడు అని వింటున్నాం. సన్మార్గములో కాకుండా చెడు మార్గములో నడుస్తున్న వారిని దేవుని ప్రేమను గురించి, దేవుని రాజ్యమును గురించి, దేవుని మహిమను గురించి తెలియని వారిని, మరి విధేయత లేకుండా అవిధేయతతో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారిని, విగ్రహ ఆరాధన చేస్తున్న వారిని, ఈ లోక వ్యామోహములలో చిక్కుకొని బాధపడుతున్న వారిని, అలా బానిసత్వపు జీవితం జీవించు వారిని, సైతాను బంధాలలో దుష్ట శక్తుల యొక్క ప్రభావముతో పిశాచి పీడింపులో ఉన్నవారందరికీ విడుదలను, విముక్తిని, రక్షణమును ఒసగి వారందరినీ కూడా పరలోక రాజ్యము చేర్చేటువంటి ప్రభు తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించి రక్షణను మనకు ఒసగి ఉన్నారు. హీబ్రులో 9:9 చెప్పబడినట్టు, రక్తం చిందకయే పాప క్షమాపణం లభింపదు అని చెప్పబడి ఉన్నది. ఆ పరిశుద్ధమైన రక్తమును చింది తన యొక్క పాటల మరణము ద్వారా యేసు ప్రభు తన యొక్క ప్రేమను చూపించి మనమందరము దేవుని బిడ్డలుగా మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ ఉన్నారు. ఎఫీసీలకు రాసిన లేఖ 2:7, ఏలయన విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి, అది మీ ప్రతిభ కాదు దేవుని కృపయే అని చెప్పబడి ఉన్నది. దేవుని వరము వలననే మనం విశ్వాసము పొంది రక్షింపబడి ఉన్నాము, అది దేవుని కృపయే, మన హక్కు లేదు. అందుచేత మనము దేవుని అపారమైన ప్రేమను గుర్తించుకొని ఆ కృప వలన రక్షణము పొంది ఉన్నామని విశ్వసించి ఆ ప్రభు యేసు చూపించినట్టు ఆ మంచి మార్గంలో మనం నడవాలి. లోకరక్షకుని యందు విశ్వాసము ఉంచి ఆ లోకరక్షకుని అనుసరించి జీవించాలంటే ఆ ఇరుకైన మార్గంలో మనం జీవించాలి. ఆ ఇరుకైన మార్గంలో జీవిస్తున్నప్పుడు పరలోక రాజ్యంలో మనకు విశాలమైనటువంటి స్థలము ఉన్నది. కాబట్టి విశ్వాసముతో జీవిస్తాం. అపొస్తల చర్యలు 16:31 చెప్పబడినట్టు, నీవు ప్రభువైన యేసువునందు విశ్వాసము ఉంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పబడి ఉన్నది. ఇలా మనకు రక్షణ ఇచ్చినటువంటి యేసు ప్రభుని మీద విశ్వాసం ఉంచి జీవిస్తున్న క్రైస్తవులైన మన యొక్క జీవితం ఎలాంటిది అని మనం ఆలోచన చేయాలి. క్రైస్తవులని చెప్పుకుంటున్నాము, దేవుని మీద విశ్వాసము ఉంచి ఆ ప్రేమను పొంది ఉన్నవారమని చెప్తున్నాము, కానీ మన యొక్క కుటుంబ జీవితం ఎలా ఉంటుంది?
మన యొక్క సంఘములో అలాంటి ప్రేమను మనం పంచుకొని ఉంటున్నామా, అనురాగ క్రియలతో జీవిస్తున్నామా అని ఆలోచన చేయాలి. మనం కోపము, పగ క్రోధంతో జీవిస్తున్నాం? ఇతరులను సేవించి ప్రేమించి అనురాగముతో జీవించుటకు బదులు పగ పెట్టుకొని జీవిస్తున్నాము, ద్వేషిస్తున్నాము, గొడవలు చేస్తున్నాము, సమాధానం లేక జీవిస్తూ ఉన్నాము. మంచి మార్గం ఏది, చెడు మార్గం ఏది అని తెలుసుకున్న మనము ఏ విధంగా జీవించాలో ఒకసారి మనమే నిర్ణయం చేసుకోవాలి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదివి వింటాం. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునకు అంగీకార యోగ్యుడే. మంచి ప్రవర్తన కలిగించేవారు దేవునికి అంగీకారమైనటువంటి వ్యక్తులు. వారు దేవుని యొక్క ప్రేమలో ఉన్నారు, ఆ ప్రేమను వారి యొక్క జీవితం ద్వారా చూపిస్తూ ఉంటున్నారు. మంచి గుణములు, సేవా మనోభావములు, మన్నించే మనస్తత్వము, ఇతరులను గౌరవించి వారు కూడా దేవుని యొక్క బిడ్డలు అనేటువంటి ఉద్దేశంతో వారిని కూడా ఆదరించి ఆదుకొని సహకరించి తోడుగా ఉండి జీవించేవారు, ఇలాంటి వారు దేవునికి ప్రీతికరమైనటువంటి వారు. వారు మంచి మార్గంలో నడిచేవారు, రక్షణమును పొందినవారు. ఇలాంటి వారికి కష్టాలు వస్తాయి, వారి యొక్క జీవితంలో ఎప్పుడు ఆటంకాలు వస్తాయి, ఇతరులు వారిని అవమానిస్తారు లేదా హింసిస్తారు, ఇలాంటి ఇరుక్కైన ద్వారములో వారు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమలో ఇంకా వారు నిలకడగా ఉండిపోతున్నారు, ఇతరులకు ఒక ఆదర్శంగా ఉంటారు. అలాంటి జీవితమును జీవించే వారిని దేవుడు ప్రేమిస్తున్నారు అని వింటున్న మనము మన యొక్క జీవితంలో కూడా మార్పు కలిగించుకొని సత్ప్రవర్తన గలవారముగా మన యొక్క జీవితమును మార్చుకుని ఆ ప్రభునకు అంగీకారమైనటువంటి జీవితం జీవించుటకు ప్రయత్నిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాసేపు మనల్ని ప్రేమించేటువంటి దేవుని ప్రార్థించదమా? కనులు మూసుకొని ఆ దేవుని ఒక ఆశీస్సులను కోరుకుందాం. ప్రేమ స్వరూపులైన సర్వేశ్వర మా తండ్రి, మీ బిడ్డలుగా మమ్మందరినీ ఏమి లేని దాని నుండి సృష్టించి ఉన్నారు, మీ పోలికను ఒసగి ఉన్నారు, మాకు ఈ జీవమును బహుమానముగా ఇచ్చి అన్నిటికంటే పైగా మీ యొక్క ఏకైక కుమారుడు యేసు ప్రభుని మా కోసం ఈ లోకానికి పంపి మేమందరము మీ బిడ్డలుగా ఎప్పుడూ జీవించేటువంటి వరమును మాకు ఒసగి ఉన్నారు తండ్రి. ఆ ప్రభుని యొక్క పరిశుద్ధ రక్తము చేత మేమందరము రక్షింపబడి మీ యొక్క ప్రేమను పొందిన వారముగా, ఎప్పుడు మీ యొక్క ఆశీషులకు పాత్రలమైన వారముగా, మీ యొక్క పవిత్రాత్మను పొంది ఆ శక్తి చే నడిచిన వారముగా మమ్మందరిని మార్చినందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ కుమారుని యొక్క ప్రేమను మేము గుర్తించినాము కనుక ఆ ప్రేమలో నిలగడగా ఉండి ఆ ప్రభు మాకు చూపించిన ఆ మార్గంలోనే, ఇరుకైన మార్గంలోనే మేమందరము ఆనందముతోను దృఢముతోను జీవించి ఇతరులను కూడా అటువైపు ఆకర్షించేటువంటి వరమును మాకు ప్రసాదించమయ్యా. ఈ వాక్యమును వింటున్న ఈ వేళలో మా యొక్క హృదయములను కదిలించి మాలో ఉన్నటువంటి పాపము, చెడు మనస్తత్వము, చెడు అలవాట్లు అన్నిటినీ మార్చివేసి మేమందరము చీకటి నుండి వెలుగులోనికి వచ్చినటువంటి మీ బిడ్డలుగా, అందరినీ మంచి మార్గంలో నడిపించేటువంటి మీ బిడ్డలుగా, మీకు సాక్షులుగా మమ్మందరిని మార్చి దీవించి మాతో పాటు ఉండి మమ్మల్ని నడిపించమని దీనభావముతో మేము వేడుకొనిచున్నాం తండ్రి అయిన దేవా. ఈ చిన్న ప్రార్థనను మీ కుమారుడును మా నాథుడిని యేసుప్రభు నామములో మీ సన్నిధిలో ఉంచి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోనుందరుగాక, మీతోను ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. ప్రేమవాణి అంకితమాయను.